సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మంత్రాలకు చింతకాలు రాలతాయా? ఓం భీం భూష్ అంటూ క్షుద్ర పూజలు చేసి శత్రువులను నాశనం చేయొచ్చా అంటే ఏమంటారు? అవన్నీ పాతకాలపు మూఢనమ్మకాలు అంటూ కొట్టుపారేస్తారా? నేటి సాంకేతిక యుగంలో, అంతరిక్షానికి నిచ్చెన వేస్తున్న ఆధునిక యుగంలో ఏంటి మంత్రాలు పూజలు అంటారా? మీరేమన్నా కొందరు మాత్రం ఇంకా మంత్రాలకు చింతకాలు రాలుతాయనే అంటున్నారు, మాయశక్తులు ఉన్నాయని నమ్ముతున్నారు, ఇతరులను నమ్మిస్తున్నారు, ఇంకా క్షుద్ర పూజలు చేతబడి చేస్తున్నారు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అదే జరిగింది. అమావాస్య రోజు అమలాపురంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. సూదలతో కూర్చిన నిమ్మకాయలు, ఎర్ర రంగు నీళ్లు, కుంకుమ చల్లి, కోడుగుడ్లని తాడుతో కట్టిన దృశ్యాలు పట్టణవాసులను భయపెట్టాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వద్ద ఉన్న తంగళ్ల సత్యనారాయణమూర్తి, మాణిక్యాలరావు సోదరుల బిల్డింగ్ దగ్గర యానవాళ్లు కనిపించాయి. ఎవరు చేశారో తెలీదు, ఎందుకు చేశారో కూడా తెలీదు. అమావాస్య రాత్రి గడిచి మంగళవారం తెల్లారి ఇలా కనిపించేసరికి చర్చనీయాంశమైంది. అయితే తామంటే పడని ఇద్దరు అర్చకులే క్షుద్ర పూజలు చేశారని సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అమావాస్య కావటంతో చేతబడి చేశారని అంటున్నారు. ఈ చేతబడి చేసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో అర్చకులుగా పనిచేస్తున్న చంద్రమౌళి ప్రసాద్, రాజాబాబులే అని వారు ఆరోపించడం సంచలనంగా మారింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమకు గిట్టని వారికి ఏదైనా చెడు చేయాలనే అక్కసుతో కొందరు వారి ఇళ్ల ముందు క్షుద్ర పూజలు చేయటం, వారిపై మంత్రాల ప్రయోగం చేయటం వంటి పాతకాలపు మూఢనమ్మకాలు నేడు కొత్త పుంతలు తొక్కుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.